హాయ్ అండి నా పేరు సిరి నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని ఈరోజు మన వీడియోలో వెయిట్ లాస్కి ఒక్కటే కాకుండా హెల్దీగా ఒక లంచ్ బాక్స్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందండి మిల్లెట్ దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు ఇది నా స్టైల్లో నేను చెప్తున్నాను ఇది ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు కొర్రలు అనేది స్కిప్ చేసుకోండి మిగిలినంతా యాజ్ టీజ్గా తీసుకోవచ్చు థైరాయిడ్ పిసిఓడి డయాబెటిక్ ఎవరైనా కూడా మీరు తీసుకున్నప్పుడు మీకు హెల్దీ వేలో వెయిట్ లాస్ కావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం ఈ రెసిపీ కోసం ఫోర్ టేబుల్ స్పూన్ కొర్రలు అండ్ ఫోర్ టేబుల్ స్పూన్ బ్రౌన్ రైస్ ఇది టూ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి లేకుంటే మనకు అంత ఫాస్ట్గా అది బాయిల్ కావు నెక్స్ట్ ఒక ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ ఫోర్ గార్లిక్ వెల్లుల్లి ఇంకా వీటికి ఏం పేర్లు ఉన్నాయో తెల్లగడ్డ అంటారు సో అవి ఒక ఫోర్ ఫైవ్ అండ్ కర్రీ లీవ్స్ కరివేపాకు ఒక రెండు రెమ్మలు అన్నీ ఆయిల్ వేయకుండా అలాగే సిమ్లో ఉంచే బాగా మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి అదంతా చల్లారాక అప్పుడు పౌడర్ ఫామ్ చేసి పెట్టుకోండి ఇది ముందే నెక్స్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ జొన్నలు దాన్ని కూడా పౌడర్ ఫామ్ చేసుకోండి ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ మన ఓట్స్ని పౌడర్ ఫామ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్ రాగి పిండి ములకెత్తిన పిండి కానీ లేకుంటే మామూలు రాగి పిండి అయినా సరే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకొని హాఫ్ లీటర్ వాటర్లో నానపెట్టేసేయండి ఎలాంటి లమ్స్ గడ్డలు అలాంటివేం లేకుండా నీట్గా కలుపుకోండి అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంటే ఐదు వందల నుంచి ఏడు వందల ఎంఎల్ వాటర్ వేసి ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి మనం ఇక్కడ ఇందులో ఆయిల్ వేయడం లేదు మనం వాటర్లోనే జీరా వేస్తాం అది బాగా మరుగుతున్నప్పుడు వాటర్ రోల్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక బ్రౌన్ రైస్ కొర్రలు రెండు నానబెట్టుకున్నాం కదా ఆ రెండింటిని ఇందులో వేసేసి మరగ పెట్టేస్తాం ఒక టెన్ మినిట్స్ అలాగే మూత క్లోజ్ చేసి పెట్టండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు మొత్తం అంతా కూడా వాటర్ కొంచెం దగ్గరకైంది చూసారా ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లోనే చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా లేకపోతే అది అడుగంటి పోతుంది మాడిపోతుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సిమ్లోనే చేయండి మధ్యలో ఒకసారి తీసి ఎలాంటి గడ్డలు లేకుండా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ నీళ్ళు తక్కువ లేకుండా మాత్రం చూసుకోండి ఏమంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఇది కొంచెం అడుగండిపోవడం ఇలా అవుతుంది మీకు కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా అది కొంచెం చల్లరాక దగ్గరకు వస్తుంది కానీ వాటర్ సరిగ్గా లేకుంటే ఇది సరిగ్గా బాయిల్ కాదు అని మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకే ఇందాక జొన్నపిండి మిక్సీకి వేసుకున్నాం కదా ఆ జొన్నపిండి వేసి మిక్స్ చేసుకొని అందులోకే ఓట్స్ పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసి ఎక్కడ లంప్స్ లేకుండా గడ్డలు కట్టడం అలాంటివి లేకుండా మొత్తం అంతా కూడా తిప్పండి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక పిడికెడు ఏదో ఒకటి మీ ఇష్టం ఏ ఆకుకూరైనా వేసుకోండి అండ్ ఇందాక కలిపి పెట్టండి రాగిపిండి ఇందులోకి చక్కగా మిక్స్ చేసేసేయండి నేను ఇందాక వాటర్ కలుపుకోమన్నా కదా ఎందుకంటే దీనికి మనకి ఇప్పుడు చూసారా లంప్స్ అనే ఉండవు అలా కాకుండా డైరెక్ట్ రాగిపిండి వేస్తే మొత్తం అది గడ్డల్లాగా ఉండిపోతుంది ఇప్పుడు మీరు దీనికి మూత మెయ్యొద్దు ఏమొద్దు అలాగే మీరు మిక్స్ చేస్తూ సిమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మనకు మొత్తం అడుగంటి పోతుంది ఇప్పుడు ఇందాక పౌడర్ వేసాం చేసుకున్నాం చూసారా తోటి ఆ పౌడర్ వేసి మిక్స్ చేసేసేయండి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే సిమ్లోనే ఉంచితే మనకు మొత్తం దగ్గరకు అయిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది మనకి రెడీ అయిపోయింది మ్యాక్సిమమ్ నాకు తెలిసి ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా ఈజీగా మంచి ప్రోటీన్ తోటి ఫైబర్ తోటి మనకి లంచ్ రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్